हाय व्यूअर्स वेलकम टू माय चैनल मेरी चैनल ने फर्स्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते प्लीज ई चैनल ने सब्सक्राइब चेसुकोंडी पक्कन उन्न बेल सिंबल ने क्लिक चेसि नोटिफिकेशन्स एक्टिवेट चेसुकोंडी। सो प्रीवियस वीडियो ऑपरेशन टूल बार लो उंडे रीलिमिटेशन्स अयिते चूसाम ई वीडियो ट्रांसफॉर्मेशन्स अयिते चूद्दाम। सो चूँगी ट्रांसफॉर्मेशन टूल बार फर्स्ट टूल मिरर। सो इक मिरर चेयाली अंटे शीट लो एदैना ऑब्जेक्ट्स अयिते मेंटेन चेयाली। सो चूँगी इक नेनु रेक्टेंगल प्रोफाइल अयिते क्रिएट चेसानु। सो क्रिएट चेसिन तर्वात इकड़ सो मिरर टूल ऐक्टेट अट्ठे। सो इक मिरर टूल ऐक्टेट तरह आबजेक्ट सैलक्टे आ पर्टिकुलर आबजेक्ट अभी सैलक्टी सैलक्ट तरवा इकड़ी सो रेफरेंस ऐक्सी दाने सैलक्ट। सो चूँ वर्टिकल डायरेक्शन पिक्को इकड आजिट चूँ मिरर आबजेक्ट वन। सो अच्छे इकड़ गुर्तको टूल ऐक्टेट तरह आबजेक्ट अभी सारी इला सैलक्टा मेरे वन बै वन सैलक्टे कुदरदन। सो अदे टूल ऐक्टेट मुझे कावासिन आबजेक्ट्स सैलक्ट एन आबजेक्ट सैलक्टे अन्नी आबजेक्ट्स इकड़ी मिरर चेयचन। सो चूँ नी ఈ 3 లైన్స్ అయితే సెలెక్ట్ చేశాను। ఈ 3 లైన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మిరర్ టూల్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ క్లిక్ చేసాం చూడండి ఇక్కడ 3 లైన్స్ మాత్రమే వచ్చాయి అన్నట్టు। సో అదే ఇక్కడ టూల్ యాక్టివేట్ చేసిన తర్వాత ఇలాగే అయితే 1 బై 1 సెలెక్ట్ చేయాలంటే అది కుదరదు అన్నట్టు। సో చూడండి ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసింది ఏమో ఆబ్జెక్ట్ కింద తీసుకున్నది, సెకండ్ సెలెక్ట్ చేసుకునేటప్పటికి ఈ సెకండ్ వన్ ని రిఫరెన్స్ కింద తీసుకొని పైన మిరర్ జనరేట్ చేస్తుంది అన్నట్టు। సో కాబట్టి ఇక్కడ మీరు టూల్ యాక్టివేట్ చేయకముందే మీకు కావాల్సిన సోర్స్ ఎంటిటీస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, సోర్స్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి। మీరు అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత టూల్ యాక్టివేట్ చేసి రిఫరెన్స్ ప్రొఫైల్ అయితే పిక్ చేసుకోండి। సో ఈ విధంగా ఈ మిరర్ టూల్ అయితే యూస్ చేసుకోవచ్చు అన్నట్టు। సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిమెట్రీ, ఇక్కడ సిమెట్రీ కూడా మిరర్ లాగానే కాకపోతే సిమెట్రీ యూస్ చేయడం వల్ల సోర్స్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ అయిపోయి ఇటువైపు మిరర్ అయిన ఆబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి అన్నట్టు। సో చూడండి సిమెట్రీ ఇవి సోర్స్ ఆబ్జెక్ట్ కిందకి నేను తీసుకున్నాను। తీసుకున్న తర్వాత ఇక్కడ దీని నేను అయితే రిఫరెన్స్ గా తీసుకున్నా, అంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసే ఈ పర్టిక్యులర్ యాక్సిస్ నుంచి ఇక్కడ ఆబ్జెక్ట్స్ కు నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆపోజిట్ లో ఇక్కడ అయితే మిర్రర్ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ అవ్వాలి। సో చూడండి ఇక్కడ క్లిక్ చేశాను ఆపోజిట్ లో అయితే క్రియేట్ అయ్యింది, కానీ సోర్స్ ఆబ్జెక్ట్స్ అయితే డిలీట్ అయిపోయినాయి అన్నట్టు। సో ఇలా మనకి సోర్స్ ఆబ్జెక్ట్స్ అనేటి ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయేసి సో మిర్రర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వాలి అంటే ఈ సిమెట్రీ అనే టూల్ ని అయితే యూస్ చేసుకోవచ్చు అన్నట్టు। सो अलागे नेक्स्ट वन ट्रांसलेट। सो इक ट्रांसलेट टूल अनेदी यूज चेसी मन ऑब्जेक्ट्स नी अयिते मूव चेयोच्चु अलागे ऑब्जेक्ट्स नी कॉपी चेयोच्चु। सो चूडंडी ट्रांसलेट टूल मीद क्लिक चेसिन तर्वात ऑब्जेक्ट्स अन्नी ओकेसारी सेलेक्ट चेसुकुन्नानु। सो अन्नी ओकेसारी सेलेक्ट चेसुकुन्न तर्वात ఇక్కడ సో బేస్ పాయింట్ అయితే మనం చూపించాల్సి ఉంటుంది। సో చూడండి ఇప్పుడు ఇక్కడ బేస్ పాయింట్ ని చూపించే ముందుగా డూప్లికేట్ మోడ్ అనేదాన్ని డియాక్టివేట్ చేశాను। సో డియాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ బేస్ పాయింట్ చూపించి సో టార్గెట్ అనేది ఎక్కడ ఉండాలి అనేది సో ఇలాగ క్లిక్ చేసి అయితే చూపించాం చూడండి। సో ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ కాస్త ఇక్కడ వరకు మూవ్ అయ్యింది। సో ఇలాగ ఆబ్జెక్ట్స్ ని మనం మూవ్ చేసుకోవచ్చు। సో అదే విధంగా కాపీ చేయాలన్నా కూడా ఇదే ట్రాన్స్లేట్ అన్నట్టు। సో చూడండి ఇక్కడ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసున్నాను కాబట్టి ఇంకా బేస్ పాయింట్ అయితే చూపించాల్సి ఉంటుంది। సో అయితే ఇక్కడ బేస్ పాయింట్ చూపించే ముందుగా లేదా బేస్ పాయింట్ చూపించిన తర్వాత అయినా సరే ఇక్కడ డూప్లికేట్ అయితే యాక్టివేట్ చేయండి। సో చూడండి డూప్లికేట్ మోడ్ అనేది ఉంది। సో ఇక్కడ డూప్లికేట్ మోడ్ అనేదాన్ని యాక్టివేట్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి కాపీ అయితే అన్నట్టు। సో చూడండి ఇది బేస్ పాయింట్, ఇక్కడ బేస్ పాయింట్ అనే చూపించిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పాయింట్ అయితే చూపించాలి। ఇంతకు ముందు క్లిక్ చేసినట్లే ఇక్కడ క్లిక్ చేయొచ్చు లేదా లెంత్ వాల్యూ ఇక్కడ టైప్ చేయొచ్చు డైరెక్ట్ గా। నాకు 150 డిస్టెన్స్ లో క్రియేట్ అవ్వాలి అనుకున్నా। సో చూడండి ఇక్కడ అయితే 150 అనేసి ఇచ్చేసి ఇక్కడ ఓకే అని క్లిక్ చేయొచ్చు లేదా 150 అనేసి ఇచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ అనేది ప్రెస్ చేసేయొచ్చు। సో ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తాం అప్పటికి ఇంకా క్రియేట్ అయిపోతాయి। సో క్రియేట్ అయిపోయినాయి కదా, సో అక్కడ ఇచ్చిన ఆ వాల్యూతో క్రియేట్ అయినాయి। ఇక్కడ 2 నెంబర్ ఆఫ్ కాపీస్ ఏ క్రియేట్ అయినాయి చూడండి। సో నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ పాయింట్ అయితే మనం చూపించాలి, మనం చూపించింది డిస్టెన్స్ మాత్రమే। సో ఈ డిస్టెన్స్ మాత్రమే చూపించాం కానీ ఇక్కడ యాంగిల్ వాల్యూ చూపించలేదు। యాంగిల్ వాల్యూ అనేది ఇక్కడ నుంచి కూడా మీరు చూపించవచ్చు, ఇన్ కేస్ మీరు చూపించాలంటే లేదా క్లిక్ చేసేయచ్చు। ఇక్కడ డైరెక్ట్ గా మీకు యాంగిల్ వాల్యూ అయితే అడగదు, సో ఇక్కడైతే ఎండ్ పాయింట్ వాల్యూ అయితే అడుగుతుంది, అది కూడా హారిజాంటల్ అండ్ వర్టికల్ గా। నేను ఇక్కడ క్లిక్ చేశాను అంటే 0 డిగ్రీస్ లో వచ్చింది అన్నట్టు। సో చూడండి అయితే ఇక్కడ నేను డూప్లికేట్ కాపీస్ అనేటివి ఈసారి ఇంకా పెంచాలనుకుంటున్నాను। సో ప్రీవియస్ గా అయితే 2 మాత్రమే తీసుకున్నాను, ఈసారి ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నాను। సో అయితే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ ట్రాన్స్లేట్ టూల్ మీద క్లిక్ చేసి బేస్ పాయింట్ అనేది చూపించేశాను కూడా। సో చూపించేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డూప్లికేట్ కాపీస్ పెంచాలి అంటే ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు,
ఏంటంటే ఇన్స్టెన్స్ అంటే ఇక్కడ మనకి ఎన్ని కాపీస్ కావాలి అనేది అడుగుతుంది. సో చూడండి ఇక్కడ నాకు టోటల్ గా సో 6 కాపీస్ అయితే కావాలి. బట్ ఇక్కడ మినిమం ఎన్ని తీసుకోవచ్చు అంటే మినిమం అనేది 1 తీసుకోవచ్చు, మాక్సిమం డూప్లికేట్స్ 999 తీసుకోవచ్చు. సో చూడండి 0. సో 0 అంటే ఇక్కడ అయితే 0 అంటే ఏం రావన్నట్టు. సో మినిమం 1 కాపీ వస్తుంది, సో తీసుకోదన్నట్టు. సో కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా అది అప్లై అయిపోయింది. సో మళ్ళీ కంట్రోల్ జెడ్, ఈసారి ట్రాన్స్లేట్ బేస్ మ్యాక్సిమం ఎన్ని వచ్చింది నేను 999. సో చూడండి 999. సో 999 ఇచ్చేసి ఇక్కడ నేను ఎంటర్ అయితే ప్రెస్ చేస్తాను చూడండి. సో 999 డూప్లికేట్స్ అయితే వచ్చేస్తాయి డైరెక్ట్గా టోటల్గా. సో ఇక్కడ కౌంట్ చేయడం కుదరదు కాబట్టి ఎస్కేప్, మీకు డైరెక్ట్గా అక్కడే వాల్యూ అయితే చూపించేస్తాను. ట్రాన్స్లేట్ బేస్ పాయింట్ వాల్యూ 999 ట్యాబ్. సో చూడండి 999 అయితే వచ్చేసింది. జనరల్గా మీరు ఇక్కడ ఈ వాల్యూ టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అదైతే చూపించేస్తుంది. సో ఇక్కడ చూడండి 1000 చేసి సో ట్యాబ్ ప్రెస్ చేశాను. ఇక్కడ చూస్తే మ్యాక్సిమం వాల్యూ అయితే చూపిస్తుంది 999 అని. సో అదే మీరు 0 ఇవ్వాలనుకుంటే 0 ట్యాబ్. సో రాదన్నట్టు. సో 0 అంటే 1 మినిమం యాక్చువల్లీ. సో మ్యాక్సిమం అయితే ఇన్స్టెన్స్ ఇక్కడ మీరు 999 తీసుకోవచ్చు. నేనైతే 6 తీసుకున్నాను. సో 6 ఇచ్చేసి ఇక్కడ లెంత్ వాల్యూ 200 అని తీసేసుకొని డైరెక్ట్గా అయితే ఎంటర్ ప్రెస్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక 6 నెంబర్ ఆఫ్ కాపీస్, అలాగే నేను ఇచ్చిన ఆ వాల్యూ 200 లెంత్తో ఇది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇవ్వాల్సిన యాంగిల్ వాల్యూ మాత్రమే ఇలా క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ యాంగిల్ వాల్యూ కూడా ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే రొటేట్, ఇక్కడ రొటేట్ టూల్ని యాక్టివేట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రొటేట్కి సంబంధించిన బేస్ పాయింట్ అయితే చూపించాలి. సో అంటే ఇక్కడ బేస్ పాయింట్ చుట్టూరు ఇక్కడ రొటేషన్ అయితే జరుగుతుంది అన్నట్టు. సో చూడండి ఇక్కడ నేను డిఫాల్ట్గా ఉండే ఆరిజిన్ పాయింట్ని సో బేస్ పాయింట్కి అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ అయితే చూపించాలి. ఈ పాయింట్ ఏంటంటే యాంగిల్ పాయింట్ అన్నట్టు. సో చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు రెఫరెన్స్ యాంగిల్ పాయింట్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఎక్కడైతే క్లిక్ చేస్తానో ఆ డైరెక్షన్లో 0 degrees అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ క్లిక్ చేశాను. సో ప్రజెంట్ ఇక్కడ 0 అయితే చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ 0 నుంచి ఇలా కనుక మనం మూవ్ చేసినట్లయితే 0 నుంచి సో అయితే ఇక్కడ యాంగిల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో అయితే ఇక్కడ మీరు సోర్స్ ఆబ్జెక్ట్స్ని రొటేట్ చేసుకోవాలి అంటే సో ఇక్కడ డూప్లికేట్ని డీయాక్టివేట్ చేయండి. సో దాని ద్వారా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన సోర్స్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఇక్కడ రొటేట్ అయిపోతాయి. సో కాపీస్ ఏమీ క్రియేట్ అవ్వవు. సో అయితే మీరు కాపీస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ డూప్లికేట్ మోడ్ అనే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకొని సో ఇక్కడ ఇన్స్టెన్స్లో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలో ఆ వాల్యూ అయితే ఇవ్వాలి. సో అయితే చూడండి ఇక్కడ నేను టోటల్గా 6 నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలనుకున్నాను కాబట్టి 6 అని తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే యాంగిల్ వాల్యూ అంటే ఇక్కడ ప్రతి 2 కాపీస్ మధ్య ఇక్కడ అసలు ఎంత డిస్టెన్స్ ఉండాలి అనేది అడుగుతుంది. సో అయితే ఇక్కడ ఈ వాల్యూ నేను 45 degrees గా తీసుకున్నాను. సో చూడండి 45 ఇచ్చేసి ఇక్కడ ఓకే అని క్లిక్ చేసినట్లయితే సో చూడండి ప్రతి 2 ఎంటిటీస్ మధ్యలో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికునే డిస్టెన్స్ 45, ఇక్కడ నుంచి ఇక్కడికునే డిస్టెన్స్ 45. సో ఇలాగా సో ప్రతి 2 కాపీస్ మధ్యలో సో డిస్టెన్స్ అయితే మాత్రం 45 యాంగిల్ గా మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడకునే యాంగిల్ 45, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడకునే యాంగిల్ 45. సో ఇలాగ 45 అయితే మెయింటైన్ చేస్తుంది. సో అయితే ఇక్కడ మీకు కంప్లీట్గా 360 degrees లోనే ఫిల్ అవ్వాలి అంటే సో చూడండి కంట్రోల్ జెడ్. సో చూడండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రిక్వైర్డ్ సోర్స్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత సో రొటేట్ టూల్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఇన్స్టెన్స్ కావాలంటే ఇక్కడ అసలు ఎన్ని కాపీస్ కావాలి ఆ వాల్యూ అయితే ఇవ్వాలి. నాకు 6 నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ కావాలి కాబట్టి 6 అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ బేస్ పాయింట్ అయితే చూపించాలి కాబట్టి నేను ఇక్కడ ఆరిజిన్ పాయింట్ ని బేస్ పాయింట్ గా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ స్టార్టింగ్ పాయింట్ అయితే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి అంటే ఇక్కడ ఈ డైరెక్షన్ లో 0 degrees అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి 360 degrees లో 6 నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ అనేది ఫిల్ అవ్వాలి కాబట్టి సో 360/, సో అంటే ఇలాగ స్లాష్ ఇచ్చినట్లయితే సో 360 degrees లో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ కావాలో అవన్నీ కూడా ఫిల్ చేస్తాయి. సో చూడండి ఇక్కడ 360/6 అని ఇచ్చేసి ఓకే ఇచ్చేసినట్లయితే సో చూడండి టోటల్గా 6 నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఈ రొటేట్ టూల్ అయితే యూజ్ చేయొచ్చు అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్కేల్. సో చూడండి ఇప్పుడు మళ్ళీ నేను దీని అంతా అండూ అయితే చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఒక రెక్టాంగిల్ మాత్రమే ఉంది. సో అయితే ఇప్పుడు ఈ స్కేల్ అయితే మనం ఈ రెక్టాంగిల్కి అప్లై చేసి చూద్దాం. సో చూడండి ఫస్ట్ ఇక్కడ మీకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ స్కేల్ టూల్ మీద క్లిక్ చేసి బేస్ పాయింట్ అయితే చూపించాలి. సో బేస్ పాయింట్ చూపించిన తర్వాత
ఇక్కడ మీకు సో డూప్లికేట్ క్రియేట్ అవ్వాలన్నా లేదా చూసుకోండి. సో బేస్ పాయింట్ చూపించక ముందు కూడా ఈ డూప్లికేట్ డియాక్టివేట్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ డూప్లికేట్ కావాలంటే డూప్లికేట్ అని తీసుకుంటాం. ఈ డూప్లికేట్ తీసుకోవడం ద్వారా సోర్స్ ఆబ్జెక్ట్స్ కి అయితే స్కేల్ అనేది అప్లై అవ్వదు. సో అయితే ఇక్కడ ఈ డూప్లికేట్ అనేది డియాక్టివేట్ చేయడం వలన సోర్స్ ఆబ్జెక్టే ఇక్కడ రీస్కేల్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు నేను డూప్లికేట్ అయితే డియాక్టివేట్ చేశాను అండ్ స్కేల్ వాల్యూ 2 అనేసి ఇచ్చాను. సో 2 ఇచ్చేసి ఇక్కడ ఓకే అని క్లిక్ చేసినట్లయితే, సో చూడండి ఇక్కడ స్కేల్ అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇదే ఆబ్జెక్ట్ అయితే నేను సెలెక్ట్ చేశాను. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత స్కేల్ అనేది పిక్ చేసుకుని బేస్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేశాను. సో బేస్ పాయింట్ ఎక్కడ క్లిక్ చేస్తున్నాము, సో అక్కడ మాత్రం మూమెంట్ ఉండదు. అంటే ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ పక్కకు మూవ్ అవ్వదు, కానీ మిగిలిన సైడ్ మాత్రం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే అవుతుంది అన్నట్టు. సో చూడండి, ఇప్పుడు నాకు డూప్లికేట్ అయితే కావాలి. అయితే ఈ డూప్లికేట్ కి స్కేల్ వాల్యూ నేను ఇక్కడ 3గా ఇస్తున్నాను. సో 3 ఇచ్చేసి ఇక్కడ ఓకే అని క్లిక్ చేసినట్లయితే, సో చూడండి ఇక్కడ అయితే ఒరిజినల్ ఉందో అంటే సోర్స్ ఆబ్జెక్ట్ అయితే చేంజ్ అవ్వలేదు, దానికి ఏ స్కేల్ అప్లై అవ్వలేదు. కానీ ఇక్కడ ఆ సోర్స్ ఆబ్జెక్ట్ నుంచి డూప్లికేట్ జనరేట్ అయ్యి ఆ జనరేట్ అయిన డూప్లికేట్ కి స్కేల్ అయితే అప్లై అయింది అన్నట్టు. సో ఈ విధంగా స్కేల్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో అయితే బేస్ పాయింట్ ఇక్కడ ఆబ్జెక్ట్ మీదే తీసుకోవాలని రూల్ ఏం లేదు, మీరు ఇక్కడ ఎక్కడైనా ఎంటీ ఏరియాలో కూడా తీసుకోవచ్చు అన్నట్టు. సో చూడండి, స్కేల్ ఆబ్జెక్ట్స్ బేస్ పాయింట్. సో చూడండి, నేను ఇక్కడ ఎంటీ ఏరియాలో క్లిక్ చేశాను. సో కాబట్టి ఈ విధంగా మీరు బేస్ పాయింట్ అనేది మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆఫ్సెట్. సో చూడండి, ఆఫ్సెట్ ని ఎక్స్ప్లెయిన్ చేసే దానికోసం ఇక్కడ నేను సర్కిల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, అదే విధంగా లైన్ కూడా నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో ఇలాగ మీకు ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కావాలంటే అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ ఆఫ్సెట్ అనే టూల్ యాక్టివేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫ్సెట్ వాల్యూ ఈ స్కెచ్ టూల్స్ టూల్ బార్ లో టైప్ చేయాలి. సో చూడండి, ఇక్కడ ఈ టూల్ యాక్టివేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా హైలైట్ అవుతాయి. సో చూడండి, ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ అనేది అడుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడనే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ గురించి అయితే చూద్దాం. సో దాని తర్వాత ఈ కొన్ని ఆప్షన్స్ గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే కాపీస్. సో ప్రీవియస్ గానే చెప్పాను, కాపీస్ క్రియేట్ చేస్తాయి. సో ఇక్కడ మనకు అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలనేది టైప్ చేయాలి. సో చూడండి, నాకు 6 నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి. సో 6 అయితే ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ ఆఫ్సెట్ వాల్యూ. సో డైరెక్ట్ గా మీరు ఈ వాల్యూ అయితే యూజ్ చేసుకోండి, ఆఫ్సెట్ వాల్యూ అనేది ఇవ్వాలి. సో అయితే నాకు ఇక్కడ ఆఫ్సెట్ వాల్యూ సో 20గా కావాలి. సో 20 ఇచ్చేసి తర్వాత ట్యాబ్ అయితే ప్రెస్ చేస్తాం. చూడండి, ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ ఆఫ్సెట్ ప్రొఫైల్స్ అయితే క్రియేట్ అయిపోతాయి. సో చూడండి, ఇక్కడ ఆఫ్సెట్ ప్రొఫైల్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. అయితే ఇక్కడ ఈ డైరెక్షన్ లోనే రావడానికి రీజన్ ఏంటంటే నేను కర్సర్ ఇట్ సైడ్ డైరెక్షన్ లో ప్లేస్ చేశాను కాబట్టి ఇట్ సైడ్ వచ్చినాయి. సో అదే ఇక్కడ నేను ఇట్ సైడ్ కర్సర్ కనుక పెట్టి ఆ వాల్యూ తీసుకున్నట్లయితే ఇట్ సైడ్ వస్తాయి. సో చూడండి, ఈ ప్రొఫైల్ తీసుకొని ఆఫ్సెట్ ఇన్స్టెన్స్ నాకు ఈసారి సేమ్ 6 కావాలి. ట్యాబ్ ఇక్కడ ఆఫ్సెట్ వాల్యూ 50గా కావాలి. సో 50 ట్యాబ్. సో చూడండి, ఇప్పుడు ఇట్ సైడ్ వచ్చినాయి. సో ఎందుకంటే కర్సర్ ఇట్ సైడ్ ప్లేస్ చేశాను కాబట్టి. సో ఈ విధంగా కర్సర్ డైరెక్షన్ చూపించేసుకుంటూ మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలో ఆ వాల్యూ ఇచ్చేస్తూ అలాగే ఆఫ్సెట్ వాల్యూ కనుక ఇచ్చినట్లయితే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రొఫైల్ కి ఆఫ్సెట్స్ అయితే క్రియేట్ అయిపోతాయి అన్నట్టు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ అయితే నేను డిలీట్ చేస్తాను. చూడండి, ఇది డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సర్కిల్ కి అయితే మనం అప్లై చేద్దాం. ఇదే విధంగా అంటే ఇక్కడ ఆఫ్సెట్ అనేది ఒక లైన్ కోసమే కాదు, ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయినా మీరు తీసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మళ్ళీ ఆఫ్సెట్ అనేది తీసేసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మీరు డైరెక్షన్ అనేది చూపించేసుకోవాలి, అలాగే ట్యాబ్ ప్రెస్ చేసి నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్. సో చూడండి, ఇక్కడ నాకు ఎన్ని ఇన్స్టెన్స్ కావాలి అంటే 6 ఇన్స్టెన్స్ కావాలి. మళ్ళీ 6 అనేసి ఇచ్చేసాను. సో లేదా మీరు తగ్గించేసుకోవచ్చు కూడా. సో చూడండి, లేకపోతే నేను తగ్గిస్తాను 3 ట్యాబ్. ఇక్కడ ఆఫ్సెట్ వాల్యూ 100 ట్యాబ్. సో ఇక్కడ క్రియేట్ అయిన ప్రతి కాపీకి మధ్యలో సో ఇక్కడ గ్యాప్ ఎంత ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ గా 100, అంటే మనం ఇచ్చిన ఆ వాల్యూతోనే వస్తాయి అన్నట్టు. ఓకే. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఆఫ్సెట్ లో ఇంకొన్ని టైప్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి అయితే చూద్దాం. సో దీనికోసం ఇక్కడ నేను రెక్టాంగిల్ అయితే క్రియేట్ చేసి ఆ రెక్టాంగిల్ కి ఫిల్లెట్ అయితే జనరేట్ చేస్తాను. సో చూడండి. ఓకే. సో ఇప్పుడు ఈ ఆఫ్సెట్ లో ఉన్న టైప్స్ అయితే చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఆఫ్సెట్ లో ఉన్న ఫస్ట్ టైప్ కనుక చూసినట్లయితే నో ప్రొపగేషన్. ఇక్కడ నో ప్రొపగేషన్ యూజ్ చేయడం ద్వారా మనం ఏ ప్రొఫైల్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ ప్రొఫైల్ మాత్రమే ఇక్కడ ఆఫ్సెట్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఆప్షన్ యూజ్ చేసినా లేదా క్లిక్ చేసినా ఇక్కడ వచ్చేది మాత్రం మీరు సెలెక్ట్ చేసిన ఆ ప్రొఫైల్ మాత్రమే. సో మీరు సెలెక్ట్ చేసిన ఆ ప్రొఫైల్ మాత్రమే ఇక్కడ ఆఫ్సెట్ అనేది జరగాలి అంటే నో ప్రొపగేషన్ టైప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు.
सो अलागे नेक्स्ट टाइप टैंजेंट प्रोपगेशन सो इक टैंजेंट प्रोपगेशन अंटे चूडंडी नेनु इक्कड ई प्रोफाइल अयिते पिक चेसुकुन्नानु सो पिक चेसुकुन्न तर्वात सो दीनिकि लिंक अयिन इक्कड उन्न फिल्लेट अलागे इक्कड ई फिल्लेट कि लिंक अयिन ई लाइन वर्क मात्रमे वच्चिंदि सो इलाग मनं पर्टिक्युलर गा मनं सेलेक्ट चेसुकुने प्रोफाइल कंटिन्यूशन एदन्ना उंटे सो दानि मोत्तान्नि कूडा सेलेक्ट चेसुकोवच्चु अन्नट्टु सो इप्पुडु चूडंडि ఇక్కడ క్లిక్ చేశాను సో ఇది మొత్తం వచ్చింది సో మరి ఈ లైన్స్ ఎందుకు రాలేదంటే ఇక్కడ ఈ లైన్ సెపరేట్ గా ఉన్నట్టే ఈ లైన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చినట్టు సో ఇది యాక్చువల్లీ మల్టిపుల్ ప్రొఫైల్స్ తో క్రియేట్ అయినా కూడా ఇది సింగిల్ ప్రొఫైల్ కిందకే కన్సిడర్ చేస్తుంది అన్నట్టు సో అలాగే నెక్స్ట్ టైప్ పాయింట్ ప్రొపగేషన్ ఇక్కడ పాయింట్ ప్రొపగేషన్ అంటే చూడండి ఇక్కడ సో పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగంతా ఒక లూప్ ఉంది అంటే ఇక్కడ పాయింట్స్ అన్ని కూడా కనెక్ట్ అయినాయి అంటే ప్రొఫైల్ పాయింట్స్ అన్నట్టు ఇక్కడ మనకి ఇంకా సింపుల్ గా మీకు అర్థం అవ్వాలి అంటే ఒక లూప్ ఒక లూప్ మొత్తం కూడా సెలెక్ట్ అయిపోతుంది సో చూడండి ఇక్కడ నేను దీని మీద గనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రొఫైల్స్ అన్ని కూడా సెలెక్ట్ అయిపోతాయి సో చూడండి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మొత్తం సెలెక్ట్ అయింది అలాగే మొత్తం ఇక్కడ ఆఫ్సెట్ అయితే జరుగుతుంది అన్నట్టు సో ఇలాగ మనం కంప్లీట్ లూపే సెలెక్ట్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఇక్కడ పాయింట్ ప్రొపగేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు సో అయితే ఇక్కడ మనకు ఆఫ్సెట్ అనేది మనం సెలెక్ట్ చేసిన ఆ ప్రొఫైల్ కి బోత్ సైడ్స్ రావాలి అంటే అప్పుడు మనం యూజ్ చేసేది లాస్ట్ టైప్ బోత్ సైడ్స్ సో ఇక్కడ ఈ బోత్ సైడ్స్ అనేది కనుక పిక్ చేసుకున్నట్లయితే మనకి బోత్ సైడ్స్ ప్రొఫైల్స్ వస్తాయి అయితే సో బిఫోర్ దట్ మనం ఇక్కడ ఈ త్రీ టైప్స్ నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నట్టు సో అలాగే దీన్ని యాక్టివేట్ చేస్తే ఇవన్నీ డియాక్టివేట్ అయిపోతాయని ఏం లేదు సో ఎందుకంటే ఇది సపరేట్ అలాగే ఇక్కడ ఈ త్రీ టైప్స్ కూడా సపరేట్ అన్నట్టు సో చూడండి ఇక్కడ నేను సో పాయింట్ ప్రాపగేషన్ అనే దాన్ని తీసేసుకొని అలాగే సో బోత్ సైడ్స్ ఆఫ్సెట్ అనేది జరగాలి అనుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే సో చూడండి బోత్ సైడ్స్ ఇక్కడ ఆఫ్సెట్ అయితే జరుగుతుంది సో ఇక్కడ నాకు ఇన్స్టెన్స్ ఎన్ని కావాలి అంటే 5 కావాలి సో 5 ట్యాబ్ ఇక్కడ సో టోటల్ గా మనకు ఆఫ్సెట్ వాల్యూ అనేది ఎంత కావాలి అనేది కూడా ఇవ్వాలి సో నాకు ఇక్కడ ఆఫ్సెట్ అవ్వాల్సిన వాల్యూ 20 సో 20 ట్యాబ్ సో చూడండి ఇక్కడ 20 డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ బోత్ సైడ్స్ అయితే ఇక్కడ ఆఫ్సెట్ అయితే జరిగింది ఇది ఒరిజినల్ ఇక్కడ నుంచి ఇట్ సైడ్ 5 వచ్చినాయి అన్నట్టు సో ఓకే వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి